రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఫిబ్రవరి 11, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. ప్రియులారా, దయ సత్యము ఆ రెండిటిని మనము ఎన్నడూ విడనాడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటున్నాడు. అంటే భూషణం అంటే ఆభరణం కదా, కంఠానికి మనం ఆభరణంగా ఎలాగ ధరించుకుంటామో అలాగే దయను సత్యమును మనం కూడా అలాగ ధరించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మన యొక్క హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోమని సెలవిస్తున్నాడు. అప్పుడు మనం మర్చిపోకుండా ప్రతి మనుషులేడను మనం జాలిని, దయను, అలాగే ఎల్లప్పుడూ సత్యమనే మనం పలికేలాగున ఆ హృదయంలో నుంచే సమస్తము వస్తాయి. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని మనకు తెలుసు. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు దయతోనూ సత్యంతోనూ నింపుకుంటే మన నోటిలోంచి కూడా అలాంటి దయగల మాటలు, అలాగే సత్యమైన మాటలు, నిజమైన మాటలే వస్తాయి. అప్పుడు మనము దేవుని దయను అలాగే మనుష్యుని దయను కూడా పొందుకుంటాము. అంటే దేవుని దృష్టిలో కూడా, మానవుల దృష్టిలో కూడా మనము కూడా దయను పొందుకుంటాము. అప్పుడు మన కష్టాల్లో, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో మనకు మానవుల చేత సహాయం కానీ లేక దేవుడే ప్రత్యక్షంగా సహాయం కానీ పంపించి మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏ కొలతతో కొలిస్తే అదే కొలతను, అలాగే ఇంకా ఎక్కువ కొలతను దేవుడు మనకు కొలుస్తానని సెలవిచ్చాడు కదా. అంటే మనము గనక దయను సత్యాన్ని ఇతరుల ఎళ్ళ చూపించినట్లయితే ఆయన సత్యవంతుడైన దేవుడు కాబట్టి మన ఎళ్ళ కూడా దయను చూపించి ఈ సమస్త సృష్టిని మనకు అనుకూలంగా మారుస్తాడు. కాబట్టి ఇలాంటి ఘనమైనటువంటి దేవుని సహాయం మనం పొందుకోవటానికి దయను సత్యాన్ని మనం జీవించినంతకాలము మనము పాటించులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.